అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న తెలంగాణ శాంతి భద్రతల పరిరక్షణలోనూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతను ప్రాధాన్యంగా తీసుకుని పనిచేస్తుందని చెప్పారు. సమాజాన్ని పీడించే గంజాయి రవాణాపై ఎక్సైజ్ అటవీ శాఖల సమన్వయంతో పోలీసులు ఉక్కుపాతం మోపాలని, అటవీ సంపదను కొల్లగొట్టే వారిపై మరింత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. బుధవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ పోలీస్ అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు కలప స్మగ్లింగ్ ను సరిగ్గా పట్టించుకోకపోవడం స్మగ్లర్లకు అలుసుగా మారిందని అన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుందని చెప్పారు. కలప స్మగ్లింగ్ ను అరికట్టడంలో అటవీ శాఖ అధికారులే కాకుండా సివిల్ పోలీసులు కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ద్వారా అడవులపై అవగాహన పెంచుకుని స్మగ్లింగ్ వంటి అటవీ నేరాలను అరికట్టడంలో పోలీసులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.